నమస్కారం, విఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అమరావతిపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మికి కీలక బాధ్యతలు. తెలంగాణ సీఎం సంచలన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ మనుగడ కష్టమంటున్న రేవంత్. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ పెట్టింది. రాజధాని ప్రాంతాల్లో నిర్మాణాలను మళ్లీ మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు సిఆర్డీఏకు కొత్త కమిషనర్ను నియమించింది. తాజాగా అమరావతికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, ఎండీగా రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్థసారథి 2014-2019 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడీసీ సీఎండీగా వ్యవహరించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ సహా అమరావతి అభివృద్ధిపై ఆమెకు అవగాహన ఉండడంతో ఆమెను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, ఎండీగా నియమించారు. అమరావతి నిర్మాణంలో లక్ష్మీ పార్థసారథి సేవలను వినియోగించుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయం, జగన్ ఓటమి, చంద్రబాబు నాయుడు పోరాటం, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ మనుగడ సహా అనేక అంశాలపై ఆయన స్పందించారు. కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని ఆయన హరీష్ రావు ట్రాప్లో పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీష్ ఎదురుచూస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే ఆయన మళ్లీ గెలిచి సీఎం అయ్యారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్ ఎంత అయినా ఆయన ప్రతిపక్ష నేతగా పనిచేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిట్లు చేసే వ్యాఖ్యలను తట్టుకుని పోరాటం చేశారు, కానీ ఏనాడు చంద్రబాబు కోర్ ఏరియాను వదిలిపెట్టలేదని పేర్కొన్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం ఆ పని చేయడం లేదని, హరీష్ రావు ఆ పని చేయించడం లేదన్నారు. కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే బీఆర్ఎస్ మనుగడ సాధించగలదని, పార్టీ భద్రతే కేసీఆర్, తర్వాత కేటీఆర్, కవిత ఉంటారన్నారు. అందుకే బీఆర్ఎస్ అంతం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి చివరి వ్యక్తి హరీష్ రావని ఆరోపించారు. ఈటల రాజేందర్, నరేంద్ర, విజయశాంతులను హరీష్ రావే గెంటించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల నుంచి ప్రక్షాళన మొదలుపెట్టింది చంద్రబాబు సర్కార్. కొత్త ఈఓ నియమించింది ప్రభుత్వం. కొండపై మార్పులు చేర్పులు చేస్తోంది. తాజాగా తిరుమలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. టీటీడీలో విజిలెన్స్ విచారణ మొదలుపెట్టింది. పలు విభాగాల్లో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. విజిలెన్స్ అధికారులు ప్రధానంగా 5 అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా టీటీడీ ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు, టీటీడీ టెండర్లు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధులు, వినియోగం, గదుల పనులు, గెస్ట్ హౌస్ల కేటాయింపుపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో వీఐపీపై దర్శనాల కోటాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీఐపీ టికెట్లను ఇష్టారీతిగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేలకు రోజుకు ఒక లేఖను అనుమతించి 6 దర్శన టికెట్లు జారీ చేసేవారు. అదే ఎమ్మెల్యే స్వయంగా వస్తే మాత్రం 10 టికెట్లు ఇచ్చేవారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఒక్కో లేఖపై ఏకంగా 10 టికెట్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అదే మంత్రులకైతే గతంలో 10-15 దర్శన టికెట్లు ఇస్తే గత 5 అడిగినని ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. అదే టీటీడీ పాలక మండలి సభ్యులకు రోజుకు 35 టికెట్లు కేటాయించేవారు. గత ప్రభుత్వ హయాంలో సభ్యులకు పరిమితి లేకుండా ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. రామోజీరావు జీవితం నిరంతరం ప్రవాహమని, ఆయన జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. తాను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. రామోజీరావు ప్రజల పక్షపాతి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జర్నలిస్ట్ విలువలను కాపాడారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. గురువారం విజయవాడలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఈ సంస్మరణ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సత్యమణి భువనేశ్వరి హాజరయ్యారు. రాజమౌళి, అశ్వినీదత్, శ్యాంప్రసాద్ రెడ్డి, రాఘవేంద్రరావు, కీరవాణి, మురళీమోహన్, సురేష్ బాబు, జయసుధ, బోయపాటి శ్రీనివాస్ తదితర సేని ప్రముఖులు, పలువురు పాత్రికేయులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావుకు నివాళులర్పించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయన ఆరోపణలపై తెలంగాణ సర్కార్ విచారణకు జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణ కొనసాగుతుండగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు నోటీసులు జారీ చేసింది. విచారణకు మాజీ సీఎం గడువు కోరగా అందుకు కమిషన్ అంగీకరించింది. అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కి వ్యతిరేకంగా మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు అంగీకరించింది. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసుకొచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ల తరం మాత్రం నంబర్ కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కేసీఆర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ ఆదిత్య సోంధి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు.
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ విచారణ చేపడితే ఏమవుతుందని ప్రశ్నించింది. కమిషన్ తన నివేదికను శాసనసభకి సమర్పిస్తుంది కదా, ఇందులో ఇబ్బంది ఏముందని నిలదీసింది. కానీ కమిషన్ ఏర్పాటుపైన అభ్యంతరాలున్నాయని కేసీఆర్ తరపున లాయర్ వివరించారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగులే కథానాయకులై రేవంత్ రెడ్డి సర్కార్పై తిరగబడే రోజు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగులకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కథంతో ఒప్పుందని స్పష్టం చేశారు. గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి ఆయన కలిశారు. తమ సమస్యలను కేటీఆర్తో పంచుకున్నారు. నిరుద్యోగుల సమస్యలను విన్న కేటీఆర్ ప్రభుత్వం చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కదాన్ని కూడా అమలు చేయడం లేదని నిరుద్యోగులు చెప్పినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేటిమూట్లయ్యాయని మండిపడ్డారు. గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు గుర్తు చేసిన కేటీఆర్ ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా పెంచలేదని దుయ్యబట్టారు. మెగా డిఎస్సీ అని చెప్పి దగా డిఎస్సీ చేశారన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని విపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారని గుర్తు చేసిన కేటీఆర్ ఆనాడు ఆయన డిమాండ్ చేసిన మాటను ఇప్పుడు నిలుపుకోవాలన్నారు. గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడానికి అభ్యర్థులకు సమయం దొరికేలా పరీక్షలు నిర్వహించాలన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, వారితో కలిసి కథం తొక్కుతామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డులో భరత్నగర్ కాలనీలో డ్రై డే కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించింది. దోమల నివారణకు డెమోఫాస్ మందును మురికి కాలువలో పిచికారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా పాల్గొని మాట్లాడుతూ, ప్రతిరోజు అన్నం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, మనం ఏ వస్తువునైనా ముట్టుకుని వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీటి గుంటలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మలేరియా అనేక రకమైన సీజనల్ వ్యాధులు ప్రాణహాని సంభవిస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకుని దోమలను తడిపోవడానికి ఓడోమాస్, గుడ్ నైట్ దోమతెరలు వాడుకోవాలని, ఇంటి సమీపంలో కొబ్బరి చిప్పలు, టైర్లు, ఎయిర్ కూలర్స్లోని నీళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, జ్వరం, దత్తుర్లు, వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్, కాళ్ళు చేతులు లాగడం, బగతగా చెమటలు పట్టడం లాంటివి వస్తే వెంటనే గుర్తించి డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఐవీఎఫ్ యూత్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ గుప్తా, గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని, వాసుదేవ్, ధరణికోట, నాగరాజు, ఎన్ రమేష్, ఫీల్డ్ వర్కర్, ఆశా వర్కర్లు సంతోష, బి స్వప్న తదితరులు పాల్గొన్నారు. పెడ్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం. ప్రస్తుతము వర్షాకాలం ఉంది కాబట్టి మన వైద్య ఆరోగ్య శాఖ వారు, అలాగే మన మున్సిపల్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి, ఆరోగ్య పట్టణంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రతి వార్డులో కూడా డెమోఫాస్ పిచికారు చేయడం, ఎక్కడైతే మురికి కాలువల్లో నీళ్లు మురికి నీళ్లు ఉంటున్నాయో, అలాగే గుంటలలో కూడా నీళ్లు ఉంటున్నాయో డ్రైడేగా పాటిస్తూ ఈరోజు ప్రతి వార్డులో కూడా ఈ మందును, ఈ ద్రావణాన్ని పిచికారు చేయడం జరుగుతుంది. తద్వారా దోమలు పుట్టకుండా, లార్వా పుట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇది అత్యవసరం. ఎందుకంటే ఈ యొక్క వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలుతాయి కాబట్టి, ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ మొదలగు వ్యాధులు ప్రబలకుండా డయేరియా కూడా చాలా ప్రాణాంతకం. అందుకే వాళ్ళ ఈ వ్యాధులు రాకుండా ఇటువంటి చర్యల భాగంగా ఈరోజు 18 వార్డులో కూడా ఈ యొక్క ద్రావణాన్ని పిచికారు చేయడం జరిగింది. గత వారం రోజులు కూడా వైద్య ఆరోగ్య శాఖ వారు ముఖ్యంగా ఈ చిగురుపల్లి పిఎస్సి, అలాగే మన గజ్వేల్ పట్టణ ఆరోగ్య శాఖ వారు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మా మున్సిపల్ శాఖ వారు కూడా మా మున్సిపల్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు డీసిల్టేషన్ చేస్తూ ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా మనం ఉంచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీనికి పట్టణ ప్రజలు కూడా దయచేసి మీరు ఈ మురికి కాలువలో కానీ మన బహిరంగ ప్రదేశాల్లో కానీ ప్లాస్టిక్ చెత్తా చెదారం వేయకుండా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క రావణ పిచికారి కార్యక్రమంలో వాసు గారు, అలాగే శ్రీనాగరాజు గారు, వారి సిబ్బంది పాల్గొన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని ఆరోగ్య పట్టణంగా, అర్థ పట్టణంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను మధ్యతరగతి కుటుంబంలో పెరిగానని, వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా అయ్యానని, పేదల కష్టాలు తెలుసుకునని, రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకునేవారు మరియు చిరు వ్యాపారులు రోజంతా ఎండనక వాననక కష్టపడితే 100-200 వస్తుంది, ఆ వచ్చిన దాంట్లో కూడా 30-50 రూపాయల వరకు సుంకం వసూలు చేస్తే వారు బతికేది కష్టమవుతుందని, చిరు వ్యాపారస్తుల నుంచి సుంకం వసూలు చేయకూడదని తీర్మానం చేస్తున్నానని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని కౌన్సిల్ సభ్యులు కూడా ఆమోదించారు. మన మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా ఇప్పుడు రోడ్డు పక్కన రోడ్ మనకు కూడా ఏమైనా వచ్చిందా? మనం కూడా దాంట్లో మనకు ఉందే టౌన్ ప్లానింగ్ సరే, అక్కడ దాదాపుగా జాగిరి లెక్క దాదాపు ఒక్కొక్క పర్సన్కి 50 సెంట్లు 100 సెంట్లు అనేటివి వారు వారు సొంత జాగిరి లెక్క పంచుకోవడం జరిగింది. నా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా మీరందరూ అది ఎవరి వారు మీరు కన్సల్ట్ చేపిస్తారా? ఆడివాళ్ళు కన్సల్ట్ తీసుకొని ఎక్కడెక్కడ ఏదో బినామీలు ఎవరున్నారో మొత్తం అంతా తీసేసి నిరుపేదలు ఎవరున్నారో 1.5 సెంట్ ప్రకారం ప్రతి నిరుపేదకి అదే మార్గంగా చేయాలని చెప్పేసి నేను అవన్నీ కూడా ఖాళీ చేయించి 20 ఏళ్ళ ముందుకు వస్తే వాళ్ళకి ఏదైనా పట్టాలు ఎప్పుడు వచ్చారా? మొన్న 1924 వచ్చిన పట్టాలా లేదంటే గత వైఎస్ ఇందుకు ముందు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన పట్టాలా అన్నీ వెరిఫికేషన్ చేసి ఏది మంచిది ఏది న్యాయం అనేది అది జాగ్రత్త కాదు ప్రజలు మన మన మనసు ఉంటుంది. కాబట్టి నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక 1.5 సెంట్గా మనము ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తూ పదోన్నతిపై ప్రకాశం జిల్లా 38వ కలెక్టర్గా నియమితులైన ఆమె గురువారం ఉదయం ప్రకాశం భవన్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో అభివృద్ధి పనులు, ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి పెడతానని, త్రాగునీటి మరియు ఇతర సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటనల ద్వారా తెలుసుకుని పరిష్కరించగలిగినవి పరిష్కరిస్తూ మిగతావి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఎస్పీ గారుడు సుమిత్ సునీల్, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఒంగోలు కనగిరి ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి, జాన్ ఇర్విన్ మరియు వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా జిల్లాలో పబ్లిక్ గ్రౌండ్స్ రిడ్రెసల్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ దెన్ గ్రివాన్స్ ఏదైనా దాటిని సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము. రెండోది జిల్లాలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి పనులు, స్పెసిఫిక్గా మెలిగుండ ప్రాజెక్ట్ పీరియాడిక్ రివ్యూ మెకానిజం, మానిటరింగ్ మెకానిజం ద్వారా వేగవంతం చేసి పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను. అదేవిధంగా జిల్లా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా స్పెసిఫిక్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది అని విన్నాను. ఇది తప్ప ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఫీల్డ్ విజిట్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా పూర్తి అవగాహన తీసుకుని దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా జిల్లా స్థాయిలో ఏ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతామో దాన్ని జిల్లా స్థాయిలో మిగతాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనం అన్ని చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా జిల్లాలో శానిటేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ పెట్టి జిల్లాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని పెంచి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాల్ని మన జిల్లాలో ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాని మన స్టేట్లోనే మొదటి స్థాయిలో నిలబడడానికి అన్ని రకాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి మీ అందరి జిల్లా ప్రజలందరూ, ప్రజా ప్రతినిధులు, ఎన్జిఓస్, సివిల్ సొసైటీ, మీడియా మిత్రులు, మీ అందరు సపోర్ట్ మరియు కోఆపరేషన్ ఉంటుంది అని ఆశిస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజలకు వారికి ఏదైనా సమస్యమైనా జిల్లా అభివృద్ధిలో వారు ఒక సలహాలు, సూచనలు ఏదైనా ఎప్పుడైనా నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా, మెసేజెస్ ద్వారా, వాట్సాప్, ఈమెయిల్ దెన్ సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా నాకు కాల్ చేసి తెలియచేయవచ్చు. ప్రజల కోసం ఎప్పుడు కూడా 24/7 అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి చిత్రం ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్ అయితే వేర్ లెవెల్లో ఉంది. ఇక విజువల్స్ ఊహించని అతిథి పాత్రలతో సినిమాను మలిచిన తీరుకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే సినిమాలో కనిపించిన ప్రతి పాత్రలో ఎవరు నటించారనేది ఆడియన్స్ తెలుసు, కానీ శ్రీకృష్ణుడి పాత్రలో నటించింది ఎవరా అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నెటిజన్లు. ఎందుకంటే సినిమాలో కురుక్షేత్రం బ్యాక్ డ్రాప్ లో సాగే సన్నివేశాల్లో కృష్ణుడి ముఖాన్ని చూపించలేదు. దీంతో ఈ క్యారెక్టర్ చేసింది ఎవరు అనేది ఆడియన్స్కి తెలియలేదు. అయితే తాజాగా ఈ పాత్ర చేసింది ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చింది. కల్కిలో కృష్ణుడి పాత్రను ప్లే చేసింది అని అంటూ తమిళ నటుడు కృష్ణ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంత గొప్ప క్యారెక్టర్ తనకి రావడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఇక చాలామంది సెలబ్రిటీలు ఈ పాత్రపై ఇచ్చిన ప్రశంసలను కూడా పోస్ట్ చేశారు. పేరుకి తమిళ నటుడైన కృష్ణ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో సూర్య బ్లాక్ బస్టర్ సినిమా సురారే పొట్రు తెలుగులో ఆకాశమే హంగి హద్దురా పేరుతో డబ్బై ఇక్కడ కూడా హిట్ అయింది. ఇందులో సూర్యకి స్నేహితుడిగా నటించారు కృష్ణ కుమార్. అలానే ధనుష్ మారంలోనూ కీలక పాత్ర పోషించారు. మొత్తానికి ఫేస్ చూపించకపోయినా తన బాడీ లాంగ్వేజ్తో శ్రీకృష్ణుడి పాత్రలో అద్భుతంగా నటించారు కృష్ణ కుమార్. ఇక ఈ చిత్రంలో కేమియోలకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నారు. అలానే దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఆర్జీవి, ఫరియా, అన్దీప్ ఇలా చాలామంది ఇందులో అతిథి పాత్రలో కనిపించడం విశేషం. వీళ్ళంతా ఎక్కువసేపు స్క్రీన్ మీద కనిపించకపోయినా వీళ్ళు వచ్చినప్పుడు థియేటర్లో గట్టిగానే విజిల్స్ పడ్డాయి. ఇక సినిమాపై సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి సహా పలువురు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాపై స్పెషల్ పోస్ట్ పెట్టారు. మైథాలజీని సైన్స్ ఫిక్షన్కి ముడిపెడుతూ చిత్రాన్ని అద్భుతంగా మలిచారని చిరు అన్నారు. వైజయంతి మూవీస్తో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్,
కాస్టింగ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. T20 వరల్డ్ కప్ 2024లో భారత్ ఫైనల్ కు చేరింది. సెమీఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 57, సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47తో రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బ్యాటర్లకు సవాల్ విసిరిన గయానా పిచ్ మీద ఓ సిక్స్ బాది ఊపు మీద కనిపించిన కోహ్లీ కాసేపటికి అవుట్ కాగా పంత్ కూడా తక్కువ స్కోర్కే వెందిరిగాడు. అయినా కెప్టెన్ రోహిత్ శర్మ క్లాస్ ఇన్నింగ్స్ ఆడడం, సూర్య సత్తా చాడడంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించింది. హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 23, రవీంద్ర జడేజా 9 బంతుల్లో 17, అక్షర్ పటేల్ 6 బంతుల్లో 10 ఆఖర్లో ఓ చేయి వేశారు. కఠినమైన పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరువు 3 వికెట్లు తీగా బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరులకే ఆల్అవుట్ అయింది. బట్లర్ 15 బంతుల్లో 23, హ్యారీ బ్రూక్ 19 బంతుల్లో 25, లివింగ్స్టోన్ 11, ఆర్చర్ 21 మాత్రమే ఇంగ్లాండ్ జట్టులో 2 అంకెల స్కోర్ దాటారు. మిగతా బ్యాటర్లంతా చేతులు తీసిన పిచ్ మీద తన క్లాస్ను, స్కిల్ను ఉపయోగించిన రోహిత్ శర్మ అలవోకగా షాట్లు బాదాడు. 2022 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. బహుశా ఈ విషయమే గుర్తొచ్చిందేమో. మ్యాచ్ గెలిచిన తర్వాత కెప్టెన్ భావోద్వేగానికి లోనయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చోలో కూర్చున్న రోహిత్ శర్మ మిగతా భారత ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుండగా కోహ్లీ తన దగ్గరకు రాగానే భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. ముంజేతిలో ముఖాన్ని దాచుకుని కనిపించాడు. ఇక ఫైనల్లోనూ సౌత్ ఆఫ్రికాపై టీమిండియా గెలిస్తే ఐసీసీ ట్రోఫీ సాధించడం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోహిత్ నిరీక్షణకు తెరపడుతుంది. అప్పుడు రోహిత్ ఒక్కడికి అల్లలోనే కాదు, కోట్లాది మంది భారతీయుల కళ్ళు కూడా సంతోషంతో చెమ్మగిలుతా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వాతావరణ విషయానికి వస్తే ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే రుతుపవనాలు కూడా రాష్ట్రమంతటా విస్తరించాయి. దీంతో వర్షాలు ఊపందుకున్నాయి. ఇవాళ అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, ఏలూరు జిల్లాలో అతి భారీ వర్షాలు, అనకాపల్లి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ. ఏవీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.